ఓటుకు కోట్లు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద చట్టపరంగా ముందుకు వెళ్ళవచ్చు అనేటటువంటి ఒక ఆదేశాలని ఏసీబీకి ఉన్నత స్థాయి నుంచి ఇచ్చినట్లుగా తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బహుశా చంద్రబాబు నాయుడు గారికి కొద్దిసేపట్లో నోటీసులు ఇవ్వనున్నది ఏసీబీ అనేటటువంటిది కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మేమొకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మీరు ఓటుకి కోట్లు కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయాలనేటటువంటి విషయంలో మీరు సూత్రధారిగా కొంతమందితో ఫోన్లో మాట్లాడినట్లుగా ఈ రోజున ఆధారాలు ఉన్నాయనేది తెలుస్తున్నటువంటిది. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, అసలు ఆ స్టీఫెన్సన్తో కానీ మరెవరితోనైనా కానీ మీరు మాట్లాడారా లేదా? మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నప్పుడు, ఆడియో టేపులు బయటకు వచ్చినప్పుడు మీరు ఇంతవరకు నేను మాట్లాడలేదనేటటువంటిది ఖండించలేదు. పక్క ఆధారాలు ఉండడం వల్లనే కేంద్రం కానీ పై స్థాయిలో కానీ కేసులు విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ అనేటటువంటిది ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఈ దశలో కూడా ఇంకా ముఖ్యమంత్రిగా ఏం చేయొచ్చు, ముఖ్యమంత్రిగా ఎవరిని బెదిరించవచ్చు, ముఖ్యమంత్రిగా ఈ విచారణకు సంబంధించి ఎట్లా బయటపడవచ్చు, ముఖ్యమంత్రిగా ఎట్లా ఈ అపవాదు నుంచి తప్పించుకోవచ్చు అనేటటువంటిది ప్రయత్నిస్తున్నారే తప్ప మీరు నిజాయితీగా ముందుకొచ్చి విచారణ ఎదుర్కోవడానికి సిద్ధపడడం లేదు. గత వారం రోజులుగా మీరు ప్రతిరోజు సమావేశాలు జరుపుతున్నారు. దేనికి సమావేశాలు జరుపుతూ ఉన్నారు? పోలీస్ అధికారులతో సమావేశం జరుపుతూ ఉన్నారు, న్యాయానికి సంబంధించినటువంటి నిపుణులతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు, ఇంకా మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతోటి, మంత్రులతోటి, కేంద్ర మంత్రులతోటి సమాలోచనలు జరుపుతూ ఉన్నారు. ఏం చేసినా కూడా మీరు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలనేటటువంటి సమావేశాలే తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రజా సమస్య మీద మీరు మాట్లాడేటటువంటి పరిస్థితిలో లేరు. ఇవాళ రైతులకి వ్యవసాయం అనేటటువంటిది ముందుకొచ్చినటువంటి పరిస్థితిలో కూడా, వ్యవసాయ పనులు ముమ్మరంగా మొదలైనటువంటి పరిస్థితిలో కూడా మీరు ఆ రంగం మీద దృష్టి సాధించి రైతులకు సంబంధించి ఏం చేయాలనేటటువంటి కనీసం ఆలోచన చేయలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఒక నిందితుడి స్థాయిలో మీరుండి మీరు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా మేనేజ్ చేసేటటువంటి ఈ విధానం కరెక్ట్ కాదని మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఒక ఎక్యూజ్డ్గా, మీరు ఒక నిందితుడిగా, మీరు ఒక ఏవన్గా ఉన్నారు ఈ కేసులో. ఓటుకి కోట్లు కుంభకోణంలో మీరు ఒక ఏవన్గా ఉండి, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు నేరానికి పాల్పడ్డారు, కానీ మీ ముఖ్యమంత్రి ముసుగును మాత్రం ప్రపంచానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని, నా మీద కేసులు పెడతారా, నా మీదే ఇచ్చేస్తారా, లేకపోతే ఇది తెలంగాణ ప్రభుత్వం విషయం, లేకపోతే మరొకటనో ట్యాపింగ్ అనో ఇవంతా అన్నీ చాలా చెప్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిది అనేటటువంటి ఒక ఆ స్థానంలో మీరుండి మీరు ముఖ్యమంత్రిగా నేరానికి పాల్పడలా, మీరు ముఖ్యమంత్రిగా ముసుగు వేసుకుని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మీరు ఎమ్మెల్యేలు కొనేటటువంటి ప్రయత్నం చేశారు. ఆధారాలు ఉన్నప్పుడు మీరు నిజాయితీగా ఆ పదవి నుంచి తప్పుకోండి. ముఖ్యమంత్రి పదవికి మచ్చ తీసుకురావద్దు, ఆ పదవికి ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడండి. ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఇంకా ఈ విచారాన్ని ఎట్లా అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయకుండా సహకరించండి, చట్టాన్ని న్యాయాన్ని గౌరవించండి. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఏడాది కాలంలో మీరు ప్రజలకు చేసిందేమీ లేదు. గత 10 రోజులుగా మరింత హీనమైనటువంటి పరిస్థితిలో మీరున్నారు. కనీసం ఈ రాష్ట్రం గురించి, ఈ ప్రజల గురించి, రైతుల గురించి, ఏ సామాన్యుడి గురించి ఆలోచించేటటువంటి మానసిక స్థితిలో మీరు లేరు. ఒక భయం పట్టుకుంది మీకు, కేసులు అరెస్టుల చుట్టూ మీ మనసంతా తిరుగుతూ ఉంది, ఎలా బయటపడాలనేటటువంటి దారులు వెతుక్కుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాలన సాగించడం అనేటటువంటిది నైతికంగానూ కరెక్ట్ కాదు, అదేవిధంగా ఆధారాల పూర్వకంగా కూడా మీరు ఏమాత్రం పదవిలో కొనసాగేటటువంటి హక్కు లేదు. కనుక మీరు తక్షణం తప్పుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరో ఒకళ్ళకి బాధ్యతలు అప్పగించండి. ముఖ్యమంత్రి స్థానం ఎవరికి ఇస్తారనేటటువంటిది మీ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. మీరు ఎవరికి ఇస్తారనేటటువంటిది మేము దాని మీద ఏమీ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇవాళ మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండడానికి అర్హత కోల్పోయారు కనుక తక్షణం పదవికి రాజీనామా చేయాలి, మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.